భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఉన్న విభేదాలను తొలగించేలా బీసీసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి రెండు T20లను వెస్టిండీస్ తో భారత్ యుఎస్ లో తలపడనుంది. అయితే వచ్చే వారంలో బీసీసీ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా యుఎస్ఏ కు బయలుదేరుతున్నట్లు సమాచారం. కోహ్లీ అలాగే రోహిత్ తో మాట్లాడి విభేదాలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గించి జట్టు మరింత సమిష్టిగా రాణించేందుకు బీసీసీ ప్రయత్నిస్తుంది. విభేదాల విషయంలో సహాయ సిబ్బంది జోక్యం చేసుకుంటే పరిస్థితి గందరగోళంగా మారుతుంది. కోహ్లీ రోహిత్ ఎంతో పరిణితి ఉన్న వ్యక్తులు, వారితో మాట్లాడితే పరిస్థితి మామూలుగా మారుతుంది అని ఓ బీసీసీ అధికారి మీడియాతో పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై ఆటగాళ్లతో టీమిండియా కోచ్ రవిశాస్త్రిని మాట్లాడించే అవకాశం ఉందని సమాచారం. ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు జట్టు పగ్గాలను కోహ్లీ అందుకున్నాడు. ఆ సమయంలో రవిశాస్త్రి జట్టుతోనే ఉన్నాడు. జట్టులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆటగాళ్లతో రవిశాస్త్రి మాట్లాడితే జట్టులో ఏమైనా అలకలు ఉంటే తొలగిపోతాయని బీసీసీ భావిస్తుంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో భారత్ 3 T20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు ఆడనుంది.